హాయ్, యాక్చువల్గా ఈరోజు నా బర్త్డే, దానికోసమని చెప్పేసి అందరూ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేయడానికి ఎక్కడైనా మంచి ప్లేస్ చూడమని చెప్పాను. సో వాళ్ళు ఒక అనాథాశ్రమం చూశారు. సో అక్కడికి వెళ్తున్నాం మేమందరము, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. అండ్ మధ్యాహ్నం యాక్చువల్లీ మా అనంతపూర్లో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఫుడ్ డొనేట్ చేశాం. అండ్ ఇప్పుడు అనాథ పిల్లల దగ్గర బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాం అని చెప్పి అందరు స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు బయలుదేరుతున్నాం అందరూ. సో వాచ్ డోంట్ మిస్ దిస్ వీడియో, అందరూ తప్పకుండా చూడండి. కమ్ ఆన్ లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్లీ రెడ్డిపల్లి దగ్గర ఒకటి జీవని అనాథాశ్రమం ఉంది. సో అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్. సో ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి నేను చదివిన కాలేజ్, అదిగోండి. సో నీలారెడ్డిపల్లి మనం వచ్చిన మనం అనుకున్న అనాథాశ్రమం ఇక్కడ. అదిగోండి ఇటు నుంచి పోవాలి. అదిగో ఎస్ఆర్ఎడ్డి కాలేజ్, చదివిన కాలేజ్. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అంత లోపలికి. సో ఈ జీవని సంస్థ మా కాలేజ్ ఎస్ఆర్ఎడ్డి కాలేజ్ వాళ్ళదే. సో వాళ్ళే, వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంది మొత్తం, వాళ్ళే చూసుకుంటారు యాక్చువల్గా. అదిగోండి వచ్చేసినాం మనం లోపలికి. అదిగోండి అదిగోండి మనం ఇంతసేపు మాట్లాడుకున్న అనాథాశ్రమం. అదిగోండి ఇది. అందరికి అందరికి సింగిల్ పేరెంట్? మమ్మీ డాడీ లేని వాళ్ళు చేయొద్దండి, ఇద్దరు లేని వాళ్ళు. అంటే మీరు ఇక్కడ ఇంకా ఊర్లోకి పోరు, ఇక్కడికి బంధువుల దగ్గర కూడా పోరా? ఎవరు వచ్చింది ఇలా నీడ నిన్నే ఈడ వదిలింది ఎవరు నిన్నే?
మనము యూజర్టీ బాల్ కదా, వాళ్ళు బాల్తో రాళ్ళని కొడతారు, మనం బాల్తో వాళ్ళని కొట్టాలి అన్నారు. రాళ్ళు పెట్టకూడదు, రాళ్ళు పెడితే వాళ్ళు గెలుస్తారు. మన టీం అందరూ ఏం చేయాలి తెలుసా, మీరు రాళ్ళు పెట్టకూడదు, మనం బాల్ తీసుకుని వాళ్ళని కొట్టాల. రాళ్ళు అట్లే ఉన్నాయి పడిపోయినట్టు, రాళ్ళు ముట్టుకోద్దండి మీరు ఎవరు. ఈసారి మనం గెలిచాలి ఇట్లా తిరిగి. ఫ్రెండ్స్, మన బర్త్డే పార్టీ మార్నింగ్ నుంచి ఇలా జరిగింది. సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ బయట ఫుడ్ డొనేట్ చేసాం. సో ఈవినింగ్ 4:00 అట్లా వచ్చాం ఇక్కడికి. సో పిల్లలందరి దగ్గర బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుని డిన్నర్ చేస్తున్నాం. సో ఇంక బయలుదేరుతున్నాం. సో ఇంకోటి ఏం చెప్పాలంటే, ఈ జీవని సంస్థకి స్పాన్సర్స్ కావాలి. ఎవరైనా ఈ వీడియో చూసి ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్ అండ్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాం. ఆ డీటెయిల్స్ లో ఉన్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్పే అండ్ గూగుల్ పే కానీ చేయొచ్చు. ఇంకొకటి ఏం చెప్పున్నా అంటే, వీళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా నేను చూసుకుంటాను అని చెప్పున్నా. ఏదైనా వాళ్ళకి బుక్స్ కానీ, క్లోత్స్ కానీ, ఏదైనా ఫుడ్, ఏదైనా సరుకులు కానీ వాళ్ళకి ఏం కావాలన్నా నాకు తోచినంతలో నేను హెల్ప్ చేయగలిగినంత హెల్ప్ చేద్దామని వీళ్ళకి అందరికీ చెప్పున్నా. సో వీళ్ళందరూ ఏం కావాలన్నా జస్ట్ నాకు చెప్తారు. సో నేను ఇస్తున్నా, మీరు డైరెక్ట్ వీళ్ళకే చేయాలనుకున్నా డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి డైరెక్ట్ ఫోన్ పే చేయొచ్చు. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్. ఫ్రెండ్స్, యాక్చువల్గా మన బర్త్డే పార్టీ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. నేను ఈ రోజు నా 25-26 ఇయర్స్ కెరీర్లో నేను హ్యాపీ ఫీల్ అయింది. చాలా హ్యాపీగా ఉన్నది ఈ రోజే, ఎందుకంటే నేను గోవాలో మల్టిపుల్ ప్లేసెస్, గోవాలో కానీ పాండిచ్చేరిలో కానీ ప్రతి దగ్గర బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా. కానీ ఫస్ట్ టైం నేను
ఇట్లా అనాథ పిల్లలతో ఇట్లా ఆర్ఫనైజ్ సెలబ్రేట్ చేసుకుంటున్నా. సో నాకైతే విపరీతంగా హ్యాపీగా ఉంది. సో మీకే చెప్తున్నా, బర్త్డే రోజు ఊరికే డబ్బులు ఖర్చు చేసి అందరికి పార్టీలు ఇచ్చి అవి ఒక వన్ డే గుర్తుంటుంది. ఇట్లా పిల్లల దగ్గర పోతే వాళ్ళు మళ్ళీ 1 ఇయర్ తర్వాత వచ్చిన వాళ్ళు మళ్ళీ అలాగే అలాగే రిసీవ్ చేసుకుంటారు. సో హోప్ యూ ఎంజాయ్ మై బర్త్డే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.